టీఆర్ఎస్ పార్టీలో తనతో పాటు మంత్రి హరీష్ రావు సైతం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తనకు వచ్చిన గ్యాప్ ఇవాళ రాలేదని, 5 ఏళ్ల క్రితమే వచ్చిందని అన్నారు. కేసీఆర్ ను కలవటానికి ఎమ్మెల్యేలందరం వెళ్తే ప్రగతి భవన్ గేట్ దగ్గరే ఆపేశారని గుర్తు చేశారు. మరో 2 సార్లు ఇలాగే జరిగితే కోపంగా వెళ్లి గోళీలు ఇచ్చే ఎంపీని నిలదీశానని అన్నారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, కనీసం తన వివరణ అడగకుండా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఇజ్జత్ తక్కువ బతుకు వద్దని తన నియోజకవర్గ ప్రజలు చెప్పారని తెలిపారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యే పదవిని కూడా ఎట్లా తొలగించాలని ఆలోచిస్తున్నట్టుగా వారు చెప్పింది. గంట ఇజ్జత్ తక్కువ బతుకు బిడ్డ, గంట ఇజ్జత్ తక్కువ బతుకు బతక బిడ్డ, నువ్వు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసినప్పుడు కూడా నేను కాపాడుకున్నాం బిడ్డ, రేపు కూడా కాపాడుకుంటాం, బతికి చెడద్దు బిడ్డ అని చెప్పి నా ప్రజలందరూ కూడా ఉదయ ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, ఇవాళ 19 సంవత్సరాల ఆ పార్టీ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా. నేను ఎప్పుడు ఏదో మీకంటే ఉన్నతంగా అని చెప్పి ఎప్పుడు కోరలే, తప్పు తప్పు ముచ్చట ఎవరు కోరలే. నేను ఇచ్చిన స్టేట్మెంటు హరీష్ రావు గారు కూడా ఇచ్చిండు. నేను కేటీఆర్ గారి కింద కూడా పనిచేస్తా ఇచ్చింది హరీష్ రావు గారు. నేను కూడా ఇచ్చిన కేటీఆర్ గారు ముఖ్యమంత్రి తప్పేం లేదు, ఎందుకంటే వారసత్వం ఉంది కాబట్టి. కానీ ఇవాళ అడుగుతున్నాయిగా, అప్పుడు అంటేనేమో మీ పార్టీ అంటే కూడా చెప్పగలను. ఇవాళ అడుగుతున్నాను, నేను లల్లూ ప్రసాద్ యాదవ్ లెక్క కుటుంబం పెట్టిన పార్టీ కాదు, మాయావతి గారి లెక్క పెట్టిన పార్టీ కాదు, ఇది జయలలిత లెక్క పుట్టిన పార్టీ కాదు. రెండోసారి అపాయింట్మెంట్ తీసుకొని పోయినాం. ఇవాళ ఎవరైతే ఎంపీగా ఉన్నారో రాజ్యసభ, గోళీలు ఇవ్వడం కోసం, తనకైనా గోళీలు ఇవ్వడం కోసం ఓ మనిషి కావాలి, ఆ మనిషి సంతోషరావు కావాలి. ఆయనకు రాజ్యసభ పెట్టుకుంటా, నాతో పెట్టుకుంటా అంటే ఆయనకు ఫోన్ చేసినారు. రెండోసారి మేము పోయి కోపం తట్టుకోలేక అడిగినాం. మేము అదే మంత్రి పదవి పెద్దదే కావచ్చు, కానీ ఆత్మగౌరవం లేని మంత్రి పదవి, బాధ్యత లేని మంత్రి పదవి, బానిస కంటే అధ్వానంగా ఉండే మంత్రి పదవి బాగుండదని చెప్పి నేను పోయి అడిగిన. ఇదే ఎంపీ గారు ఎవరైతే గోళీలు ఇవ్వడం కోసం ఎంపీ అయిందో, ఆ గోళీలు ఇచ్చేటువంటి రాజ్యసభ సభ్యుని అడిగిన. ఇది ప్రగతి భవన్ పేరు పెట్టుకున్నా బాబు, ప్రగతి భవన్ కాదు ఇది, ఇక్కడ బానిసలు నిలయమని పెట్టుకో అని చెప్పి అడిగిన. నేను ఎందుకు వచ్చింది గ్యాప్, ఈ గ్యాప్ ఇవాళ రాలే, ఈ గ్యాప్ 5 ఏళ్ల క్రితమే వచ్చింది. ఈ అవమానాలు నా ఒక్కరికే కాదు, ఇవాళ నా కోసం నన్ను బొందపెట్టమని చెప్పేటువంటి హరీష్ రావు కూడా వచ్చింది అవమానం. ఇవాళ ఆయన ఆదేశాల మేరకు నా మీద పనిచేస్తుండొచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ దుఃఖపడ్డప్పుడు, ఆ బంగపడ్డప్పుడు, ఆ బాధపడ్డప్పుడు చూసిన మిత్రబృందం మాత్రం ఎవరు ఆయనకు సపోర్ట్ చేయరు. ఎమ్మెల్యే పదవిని కూడా ఎట్లా తొలగించాలనో ఆలోచిస్తున్నట్టుగా వారు చెప్పింది. గంట ఇజ్జత్ తక్కువ బతుకు బిడ్డ, గంట ఇజ్జత్ తక్కువ బతుకు బతకకు బిడ్డ, నువ్వు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసినప్పుడు కూడా నేను కాపాడుకున్నాం బిడ్డ, రేపు కూడా కాపాడుకుంటాం, బతికి చెడద్దు బిడ్డ అని చెప్పి నా ప్రజలందరూ కూడా ఉదయ ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, ఇవాళ 19 సంవత్సరాల ఆ పార్టీ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా. నేను చెప్పిన వీళ్ళందరికీ కూడా బాధ్యత ఇచ్చిండు. ఈటల రాజరాంటోని నీళ్ళు లేని కడ బొండుకుపోయి పానవండగా బొందపెట్టు, ఈటల రాజరాంటోని నీళ్ళు లేని కడ బొండుకుపోయి ప్రాణవండగా బొందపెట్టాలని చెప్పి వీళ్ళకు ఆదేశాలు ఇస్తే, మరి ఎన్నెన్ని డబ్బులు ఆశ చూపుతున్నారో, ఎన్నెన్ని రకాల మీ ఊళ్ళకు డబ్బులు రావని, మీకు బిల్లులు రావని, మీకు పనులు కావని అనేక బెదిరింపులకి, అనేక ప్రలోభాలకి గురి చేసినప్పుడు తట్టుకొని నిలబడ్డారు మా వాళ్ళు.